బూస్టర్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు బాగా పండిన టమాటాలు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగా ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లిపలు చిన్న అల్లం ముక్క ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటన్నిటిని ముందుగా ఆయిల్ లో సెపరేట్ సెపరేట్ గా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మొదటగా రోటిలో ధనియాన్ని వేస్తున్నాను. ఇలా సన్నగా చేసిన తర్వాత దీని కూడా సేమ్ ఉప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఎగ్జాక్ట్ ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకున్నానండి. మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ తీసుకోవచ్చు. తాత ఎప్పుడు అప్పలు అనిపించింది. ఇలా సన్నగా పేస్ట్గా తీసుకోవాలి. ఈ రోట్లో చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు దీన్ని ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీనిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని కూడా రోట్లో వేసుకొని దంచుకోవాలి. వీటన్నిటి మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటి మిక్స్ చేసుకొని దానిలో ఒకసారి దంచుకోవాలి. ఇందులో ఒక ఆకుపచ్చ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని దంచుకుంటే కొత్తిమీర వేసే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. సో అందుకని కొత్తిమీర కూడా యాడ్ చేసి ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొద్దిగా 1 స్పూన్ ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు వెల్లుల్లి వేసి పోస్ట్ చేసుకున్నాను. ఇది కూడా నేను యాడ్ చేస్తుంటే సో టమాటాకి రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక మంచి కామెంట్ ఇవ్వండి. అలాగే నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.